ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ గా భూమాన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఎస్వి సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త చైర్మన్ నియామకం అనివార్యమైంది. భూమాన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా భూమానను నిర్మించారు. ఆయన హయాంలోని దళిత గోవిందం వంటి కీలక పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది. 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్ గా పనిచేశారు భూమన. 2012 లో తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. 2019లో మళ్ళీ వైసీపీ నుంచి విజయం సాధించారు. భూమన హయాంలో టీటీడీ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.